నిన్న ఆంగడిపోయిండు ఏమన్నా పళ్ళు పళ్ళలు తీసుకొస్తేమో ఎప్పుడు అడిగినా తీసుకురాడు ఈయన కొంప మునిగిపోయినట్టు రెండు డజన్ల అట్టి పళ్ళు తీసుకొచ్చినా మంచుకుండు ఈయన పీస్ మొక్కంలో కట్టే ఎప్పుడు అడిగినా ఏం తీసుకురాడు ఏ మంచో ఏమో ఎటువైనా తెల్లారలేతే కనబడతనే లేడు ఏందే శివకోసం నాకొన ఒకటి తిరుగుతున్నావు నిన్న నువ్వు అంగడిపోయినావు మరి ఇంటికడ పెళ్ళం ఉన్నది ఏమన్నా తీసుకొస్తే తింటదన్న సోయి ఉన్నదా నీకు ఉత్తరని అచ్చర ముంగడ చేతులు పెట్టుకొని నీ తిండి పాడగాను ఎంతగానో నిండవే గజ్జర్ గాసం మొత్తం తెచ్చినా సరిపోదు నీకు बग्ग बल बग्ग बल नी कंडले మొగపోరడని మొలకల్కమంటే ఎలకన్ చూసి ఎల్లెల్కల వడ్డడట ను మొగోనివే కదా నీకు ఒట్లు పెట్టరాదా ఇంకా ఆడి సోపది కావాలా నీకు మొగోల్ ఆడాలని మాట్లాడుతున్నావేందే పని చేయాల పాటే మొగోల్ ఒట్లు చెక్కాలని రూల్ ఉందా ఏమన్నా అయితే రేప నుంచి ఆకి లుడిచి సాంబి జల్లు ఆడిదాని నువ్వు ఉండంగా నేనెందుకు జల్తనే అదే నువ్వెందుకు జల్లావ్ ఆడోళ్ళే జల్లాలని రూల్ ఉందా ఏమన్నా పని చేయాల పాటే మరవడుతున్నావేందే ఈపు మురుమురు పెడుతుందా ఏ మరవడకపోతే ఏంది మరి ఒట్లు చెక్కుడు మనతోనే అవుతదా గట్లవల్ కూలల్లం బిలోకపోయినా కూలల్లం ఎవరు వస్తారే కూలల్లు అందరికి పని ఉండే ఎవరు నిల్చినా ఎవరు వస్తారు మీదమే బిల్తే ఎవరు అత్తారు అందరికంటే రూపాయి ఎక్కువ ఇస్తే ఆళ్ళే అత్తారు కూలల్లం పిలుచుకోమంటావు నువ్వు మాత్రం పని చేయవు కూలల్లు వచ్చినాక ఏం చేసేది ఏముంటది ఇంటికాడ ఉండి ఇల్లును చూసుకుంటా ఎనకడికి నీ అసడిదే ఉత్త సంచికడ మెలకతోని అన్నదట ఇంకేమున్నా నీకు కావాలంటే టిఫిన్ రెడీ కొడు గడవ ఇద్దరు కూలర్లు తీసుకొస్తా ఇలా పని అయిపోవాలి మన కూలర్లు ఎవరు ఇచ్చినా పడకలేరు హలో మామా ఏందే బామారి గడు వచ్చిండా ఇంటికి రాలే కానీ ఏంది చెప్తింటలేడా ఈయన వంగలేటన్నా సరేనే నీ వీడియో కూడా చెప్తుంటే ఇక్కడ సరేది పడకకి నేను ఉంచుకోవన్నా సరే అది మీరు కూడా ఎక్కారా రీ ఉంగరెట్నే చెప్తుంటారు నేను చేస్తా తీల పని సరే ఇంకా కృష్ణ గడే వాళ్ళు కొడుతుండు అరే బామ్మారు నువ్వేనారా అరే ఆవురా కుక్కను చూసి చేసినవా గా కుక్కను చూసి విజిలెంట్ చేసినవరా రోడ్డు పండు చూస్తుంటే కుక్క క్యూట్ కనబడది అందుకే చేసినా గుర్రాన్ని దావాల్సిన అంటే గుద్దలేలు పెట్టినట్టు నీ అసంటాడు గుర్రాన్ని దావాల్సిన అంటే గుద్దలేలు పెట్టినట్టు నీ అసంటాడు సప్పుడు యొక్క తోవ పట్టుకొని రాక ఏంద్రా ఇది ఆగపోడొచ్చి రోగపని ఇంకపోయినట్టు ఆగమాగ సగం కాలు కడిగినావరా శాంతి బెదిరించుడు మెల్లయ్యతే ఏమైతాంది వాడు ఎప్పుడు వచ్చినా కానీ కంట్లో పెట్టుకుంటావు మా వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరు బావు కానని మొగానికి కప్పదాయమట అవును నేను ఎవ్వరిని చూసినా ఓర్వా మీరు బాగానే ఉన్నారేందే ఉన్నదానికి లేదని కోరుకుంటారు నేను కావచ్చక కడుకోనేందుకు నా మీద ఓరుకున్నాడు గుండ్రు కడుకొచ్చుకుంటా అరే నువ్వేంద్రా గింత సడన్ వచ్చినా ఒక మాట నాయన అక్కను పండుగ ఒకరాపురాని ఆగమనం తొలిచ్చుడు అందుకే వచ్చిన పండుగకు తొలికపోనీకి వచ్చిన వారా సరే గాని అన్నం దిందురా
మెల్లగా 12 వరకు పోదాం పని పాదర పెట్టి పిల్లి జాతర పోయిందట ఏడి బనాడ పెట్టి 3 రోజుల ముందు కూడా అవసరం ఆయ్ గా ఒట్లు చెక్కడే కదా పని ఇదివర దాకా కూలోళ్ళని పిలిచి వచ్చావు కదా పోయి చెక్కురి కూలోళ్ళ వరస్తురే కూలోళ్ళు ఊరంతా తిరిగినా ఒక్కడు వస్తలేడు ఒకడు వస్తానట కానీ 600 అట కూలి వద్దని సపడేకి వచ్చినా గుమ్మిల గింజలు గుమ్మిలే ఉండాలే బిడ్డలేమో దుట్టలేలు కావాలంటే ఎట్లయితారు పనేమో కావాలాయే పైసలేమో ఒడవతాయే ఎట్లయితది కలిసి వచ్చే కాలానికి నర్సొచ్చ కొడుకు పుట్టినట్టు మీ తమ్ముడు వచ్చింది కానీ టైంకు తిద్దాం పరి ఏందే తీసేది నిన్న మొన్ననే తీసి తీసి పెయ్యంత నొప్పులు పుట్టింది మీరైతే తీసా పోరే నేను ఇంటికనే రెస్ట్ తీసుకుంటా ఇప్పుడు నువ్వు ఏమంటావురా రావా అబ్బజర రాని నేను అక్క నువ్వు జర తీపోరే తీస్తాం రా తీస్తాం 3 రోజులు అయితే తీసేసరికి ఇక మీ అక్కడ వస్తారా ఊరికి నువ్వు గట్లంటేమేందే నేను తోలుకోవనికే వస్తి మళ్ళా రా అంటే కదా గింతగానం పని పెట్టుకొని ఎడ వస్తారా నువ్వు వస్తే పని దబ్బున అయిపోతుంది అట్లయితే తోలుకపో లేకపోతే ఇన్నే ఉంటుంది వాడు పనికి రాకపోతే నన్ను మా ఊరికి తోలియవా మీకే తెలవాలే నీ తమ్మిని ఇష్టం నీ ఇష్టం బాయికి వచ్చి పని అడగొట్టి పోతే మరి లేకపోతే ఊరికి లేదేం లేదు అక్క బావేంది గిట్లే చేసుండు ఇప్పుడు ఎట్లానే ఏం చేద్దామే ఇప్పుడు ఏసేదేమున్నది బాయికి అడిగి పని చేసుడే అబ్బా అక్క ప్లీజ్ జరా బావలు పోయి తీరే నువ్వు రాకపోతే బావ నన్ను పండుగకు తోలియర్రా ఈ ఒక్కరోజు నా కోసం కష్టపడు అబ్బా అక్క ఇప్పుడు తప్పదా ఇక తప్పదిరా నేను పండుగకు వచ్చి 10 రోజులు అక్కడనే ఉంటా పని అంత తొంగి చేసుకుంటే అప్పుడు ఏర్పడుతుంది అయ్యగానికి సరే తీయగ అరే తినరా తిను దబ్బున పోతే పని దబ్బున అయిపోతుంది అరే తిండ్రో తీ అక్క రోజుకి తొక్కను తినరా ఓ బావ శీఘ్రం మటలు తెస్తే ఏమైతుంది రెండు రోజుల కోసం అన్న తెచ్చుకోవాలి గిట్లే తెరలే తెస్తారా తెస్తా మీ అక్క చేసే కష్టాలకు 2 రోజులకోసారేంద్రా రోజు తెస్తా ఈ కుక్క పాడగాని కుక్క ఎప్పుడు తినేటప్పుడు వస్తది ఒరి పోడా నీకు తొక్కైతే పొక్కల గోతలేదురా తిరు ఎనకడికి నీ అసలు తినట అత్త మీద కోపం తుత్త మీద తీసిందట నా మీద కోపం గాని మీద తీసుకురావండి చూసిన వారా బామ్మది పెళ్లి చేసుకుంటే కొంపల గీయాలి ఉన్నదానికి లేదానికి సిర్రుబారు అరే నా మాటని నువ్వు పెళ్లి చేసుకోకరా జీవితంలో బాగుపడతావు మంది మాట లేని మారుమాను పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలిందట ఇక మీ బావ మాట వింటే బాగుపడ్డట్టే ఏం చేయకుండా వదిలేస్తుంది లేస్తున్నాడు చూడు మరి ఏం చేస్తావు లేతే కొట్టవా కొట్టు మరి జానడి ఇంట్లో మూడే కట్టే ఎట్లా కొడతావు కొట్టుమోడా అన్నదట నీ అసడిది నీ తమ్ముడు ఉన్నాడని కొట్టాలనుకుంటావే ఈ బాగాలు ఏమనుకుంటున్నావు కానీ చిత్రికట్ట పోయిలు పెడితే చిట్టు చిట్టు అన్నట్టు ఎప్పుడు లేనా మీకు ఒకరి ఈ అమ్మినోడు ఎంబడి పడ్డట్టు ఎప్పుడు నా ఎంబడి పడతాడు ఇక లొల్లి కాకపోతే ఇంకేమైతుంది ఎనకడికి నీ అసడిదే మొగన్ని కొట్టి మూర పెట్టిందట మళ్ళీ తిట్టా తిడతావు నీ ఎంబడి పడుతున్నా అనేది ఒళ్ళిచ్చి ఒళ్ళిచ్చి ఇల్లు కాల పెట్టిందట నీ అసంటాడు ఇంకెంతసేపు ఒళ్ళిస్తావు మీ ఒర్రుడు పాడగాను ఎంతసేపు అనుకుంటారే మా ఒర్రుకుడు ఇట్నే ఉంటది కానీ నువ్వు అయితే దబదబ తినరా అయినా కట్లనే అంటాడు కానీ నువ్వైతే మెల్లగానే తినరా పని మిగిలితే మానమా అరా చేసేది ఆయనే చేసుకుంటాడు అక్క రాత్రి నీ బట్టలు చదివి పెట్టుకో కొద్దిగా లొబ్బంగానే పోదాం ఇక్కడ ఉన్నామనుకో బాబు ఏదో పని చెప్తూనే ఉంటాడు అబ్బా మీది మొక్క పోడం మీ ఇంట్లో పెళ్ళన్నట్టు కన్ను నెత్తిలో పెట్టుకొని పోతానవా నీ అసడిదే తొవ్వల చేయబెట్టి తొక్కే మొక్కే అన్నదట గమిలనే కూసా నాయే ఇవే రెండు మాటలు ఎప్పుడైపోతే అప్పుడే అబ్బా ఇంటి దగ్గర నుంచి పొలం కాడికి వచ్చే వరకే నా నూరంతా ఎండిపోయింది పోయి థమ్స్ అప్ తీసుకురాపో జీడిగింత సిగ్గుందా అంటే నల్లడిదాన్ని నాక్యం సిగ్గన్నదట జీడిగింత సిగ్గుందా అంటే నల్లడిదాన్ని నాక్యం సిగ్గన్నదట ఇక పని మొదలు పెట్టాలి అప్పుడే థమ్స్ అప్ కావన్నా సిగ్గుండాలి అడిగేదానికేమన్నా అంతగానం దూపై తల్లి తాకపో ఓ మస్తు చెప్పినవుతి ఈ పొలమైంది గిట్ల దున్నిచ్చినావు ఈ ఒడ్ల పండి మంచిగా దున్ని అయిపోవు కదా ఏడుగురు పిల్లల తల్లికి ఒక పిల్ల తల్లి తినక నేర్పిందట పని ఎట్లా చేయించానో నువ్వు నాకు చెప్తున్నావే మీ లొల్లి పాడగాన్ ఊకరి అరే నువ్వు ఎవరాలి రే వాడు వరాలు తీసినాక నువ్వు వరాలు పెట్టు మాకు పని బాగానే చెప్తానో కానీ నువ్వు ఎటు పోతావు నేను ఎటన్నా పోతా నీకు చెప్పాను నాయే నేను వచ్చే వరకు పని అయిపోవాలి లేకపోతే చూడరి వెనకట నీ అస్ అంటాడే పండి లేవకుండా పడేసి పడేసి చేస్తానన్నాడట ఇంటికానేమో పాప అన్నావు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పించుకుంటానవా నీ ఆనేవాళ్ళు పోయాడు అంటారే పని మధ్య వాళ్ళు తినిపిస్తారే ట్రాక్టర్ వచ్చిందట నేను పోయి తినిపిస్తా మీరు పని చేయరి ఈయన ఎప్పుడు ఇంతే పని పని అని ఎంబడి పడతాడు వీడికి వచ్చినాక తప్పించుకుంటాడు అక్క బాగా పోతుండే కానీ ఇప్పుడు మన ఇద్దరు పని మరి పది మంది వచ్చేస్తారు అన్నాడు
few moments later. Abba, pani padgan pani. Yem pani idi baba gindagan ani cheppisundu. Maa intiki nanna gindagan ani cheyane. Mottam namma tammi cheppichunu. Naa chetile em unnadi ra annantanu. Emo poya pele meekalu pele vadattu gitlane endana batuku. ఇవాళ ఒక్కరోజే కదరా తమ్ముడా, నా కోసం కొద్దిగా కష్టపడు, పోయి ఆ మడి పెట్టద్దాం పారా. అవ్వ తోడేక, ఇంకా కొంచెం పని చేసినా సచ్చే బిక్తా, నా వల్ల కాదే ఇక పని, నా వల్ల కాదు. అబ్బా గట్ల అంటే ఎట్లరా, పని చేస్తేనే ఊరికి పంపిస్తానే కదరా, పారా జరా. అబ్బో పని అంటే నా వల్ల కాదక్క, కాకుండా ఒక పని చేద్దాం, అప్పుడు బాబు ఎట్లా పంపిడో చూద్దాం. ఏం చేద్దాం రా? నేను బావచ్చో చూసి కలదిరి కింద పడిపోతా, నువ్వేమో తమ్ముడా తమ్ముడా లబాదిపం ముత్తుకో, అప్పుడు బాబు ఎట్లా పంపిడో చూద్దాం. అబ్బా నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది కానీ కొంచెం తారుమారైనా మీ బావ పొట్టు పొట్టు కొడతారా, మంచోడు కాదురా. అక్క ఇప్పుడు మనం చేసే పర్ఫార్మెన్స్ చూసి బావనే ఇంటి పంపిస్తాడే, ఈ పని అయితే నా వల్ల కాదే జరా. అరే అద్దురా తమ్ముడు, అసలే ఆయన మంచోడు కాదు. అక్క ఈ పని అయితే నా వల్ల కాదే, బావసిని చూడిపోయే పోయే జరా, మంచి మన ఇంటికి పోదాం పోయే. అయినా గిట్లా డౌట్ రావాలి, నీ సంగతి అవుతుంది వస్తుండే. ఏముండురా అత్త చెప్తా కదా. అరే వస్తుండు వస్తుండు. అరే తమ్ముడు ఏమైందిరా, లేరా, ఎందుకు పడిపోయినావు, లేరా, ఏమైందిరా. అరే తమ్ముడు ఎందుకు పడిపోయినావు, లేరా తమ్ముడు, లే. ఏమైంది వానికి, ఎట్లా అన్నాడు? పండుకోలేదు, కళ్ళు తిరిగి పడిపోయిండు. అప్పటికి నేను చెప్పినా వీడు వద్దు వద్దు అని, నువ్వే తీసుకొని వచ్చినావు. కళ్ళు తిరిగి పడిపోయింది కానీ ఏం కత్తి? అయ్యో ఈడు కళ్ళు తిరిగి పడిపోతే కోమాలకు పోయే అవకాశం ఉన్నదని డాక్టర్ చెప్పిండు. బెల్లం కొట్టిన రాయి లెక్క అట్లనే నించొని చూస్తానే ఏంది, ఏదో చెయ్యి. ఉండే నేను మంచినీళ్ళు తీసుకొస్తా. బాగుపోయింది కానీ కళ్ళు తెరువురా. అక్క నువ్వు ఏమన్నా యాక్టింగ్ చేసినావా? ఇట్నే యాక్టింగ్ చేసినావు అనుకో మనం ఇంటి కూడా గ్యారంటీ. అనుకోమల్లైనప్పుడు నీ సంగతి గిట్లున్నదే, కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు యాక్టింగ్ చేయగానే పంపిస్తారు అనుకున్నావు, మీ సంగతి చూస్తారు. అక్క నేను ఇంటి వంగన ఒక గంట సేపు అనుకున్నట్టు యాక్టింగ్ చేస్తా, లేవంగా పత్తకు లేకుండా మన ఇంటికి మనం పోదాం. నువ్వైతే కళ్ళు మూయిరా. సరే అక్క వస్తుండ. అసలు కళ్ళు మూయి. అయ్యో తమ్ముడా అయ్యో లేరా లేరా, ఓ గదేంటిది కళ్ళు వేయబోతాను. పెట్రోలే. ఓ గదెందుకు పోస్ట్ పాడ్ అవుతానవు. మీ తమ్ముడు కళ్ళు తిరిగి కోమాలకు పోయే అవకాశాలు ఉన్నాయి కానీ ఇది ఓసి అంటు పెట్టిన అనుకో, దెబ్బకి లేచి కూర్చుంటాడు, మళ్ళీ ఎప్పుడు కళ్ళు తిరిగి కోమాలకు పోయే అవకాశాలు లేవు. ఇక అట్లా అని చెప్పి మా తమ్ముడు కాలు కాలు పెడతావా? ఇప్పుడు మీ తమ్ముడి కాలు ముఖ్యమా పాన ముఖ్యమే? నువ్వు పక్క జరిగే ఒక్క నిమిషంలో లేపి కూర్చోబెడతా. నువ్వేం టెన్షన్, వాడికి ఒక్క అగ్గిపులో గీకేస్తే వాడే లేచి కూర్చుంటాడు, అగ్గిపెట్టి ఎన్నో పెడితే. అగ్గిపెట్ట దొరకలేదు. ఏ నువ్వు ఆగు, మా తమ్ముడు ఇప్పుడు ఇప్పుడే చేతులు మెదులుతాడు. మా తమ్ముడు లేచినట్టున్నాడు. తమ్ముడా తమ్ముడా ఏమైందిరా? నాకేమైంది అక్క? అరే నువ్వు కళ్ళు తిరిగి పడ్డావురా. అవునా? ఇప్పుడు ఎట్లున్నదిరా? మంచిగానే ఉంది అక్క. అక్క మీరు ఎప్పుడన్నా పోదాం అక్క ఇంటికి. నువ్వు ఇంటికి పోదామనగానే మీ బావ పంపిస్తాడారా? మనకంటే మీ బావకు పని ఎక్కువ రా, ఇంత కూడా కనికరం లేదు మన మీద. ఆప్తావని ఆస్కర్ పర్ఫార్మెన్స్, వీడు కళ్ళు తిరిగి పడిపోయిందా? కళ్ళు తిరిగి పడిపోతే కుమార పోతాడా? ఏమరా కళ్ళు తిరిగి పడిపోయినావురా, తంచ తాడిచెట్టు ఎక్కలు బాడుకావు. పిచ్చి పిచ్చి వేసాలు వేసినావు అనుకో, ఊరికి లేదు ఏం లేదు, ఆ ఊరాలు తీసేదాకా మిమ్మల్ని ఎక్కడ తోలియా, నడవని. అక్క తను ఎలా అడగపోతే మళ్ళా మేము పోతానమ్మ. మరి ఎడిగే పోయేది గట్లాంటివి ఏంది బావా, పడైపోతున్నాం. అవును కానీ మీకు ఇంకా చెప్పలేదు కదా. ఏంది మళ్ళీ ఫిట్టింగ్ ఏదైనా పని చేపిస్తావా? ఏంది ఏం లేదు, నాటేసేది ఉండే కానీ మీ అమ్మరాయని ఇడికి రమ్మన్న, పని అయిపోగానే పని కింద చేసుకుందాం. అంటే రేపటి నుంచి నాటేయాలా? రేపటి నుంచి కాదే ఇయ్యాలటి నుంచే. అక్క ఏమైనా నాడేయే బావా, నాకు బైక్ అక్కడికి వచ్చినా ఏం పని లేదు, కానీ ఏం పని లేదు, నేను ఇంటికానే ఉంటున్నాయి. ఇక నువ్వే నాడేయి, ఇక నీకు పని దెబ్బతట్లేదు. ఏంట్రా ఇంటికాడ ఉంటావా? ఆడ మీరెళ్ళే వాళ్ళు నొక్కుతారా? ఆడ మీరెళ్ళే వాళ్ళు నొక్కుతారా?
మస తయారైంది కానీ పోయి నిన్నటి బురద బట్టలు వేసుక పరి నదృదానా తిరణ